వరుసగా ఐదు చెప్పాలంటే ఏం చెప్తారు? నా సినిమాలా? మీ సినిమా నా ఫస్ట్ నెంబర్ వన్ రంగుల రాట్నం. రంగుల రాట్నం, రంగుల రాట్నమే నా బెస్ట్ పిక్చర్. ఓకే. దాని తర్వాత సిరిసిరి మూవ రెండు, దాని తర్వాత రాధ కళ్యాణం మూడు, పదహారు వయసు నాలుగు, సీతామహాలక్ష్మి ఐదు, సర్వబోధయం దీంట్లో నాలుగు సినిమాలు విశ్వనాథ్ గారు ఉన్నాయి. కామెడీ సినిమాలు చాలా ఉన్నాయి. శంకరాభరణం చెప్పలేదు, శంకరాభరణం తెలియదు, మెయిన్ వేషం కాదు కాబట్టి చెప్పలా. ఎంతో అద్భుతమైన సినిమాలో ఉన్నా నేను, బట్ నాకు చేయదగ్గ అంత లేదు. అదే డైరెక్టర్ దగ్గర అద్భుతంగా చేసిన సినిమాలు ఉన్నాయి. శుభోదయం దాంట్లో ఉన్న చిన్న అది కూడా కొత్త కుర్రాడే వేద్దాం అనుకున్నారు వాళ్ళు. కొన్ని పోన్ చంద అతనే పాపం ఏదైనా హెసరో గొడవ పెట్టాడు, అంత కొత్త వాళ్ళు అయిపోతున్నారు, బిజినెస్ అవ్వదని. అందుకని నిర్మలమ్మ నేను రామలింగ గారు ఇటువంటి వాళ్ళు కాస్త మంజు వారికి అప్పటికి చీలి వేషాలు అప్పుడే వస్తుంది తులసి. అందు తప్ప వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సు అంటే అట్లా ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. సగటు నాకు తృప్తిగా ఉన్నవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఆమె క్యాట్రాస్ట్ కలికాలం బ్రహ్మాండం సగటు మనిషి. అట్లాగే ఈ కామెడీలో పక్కింటి అమ్మాయి, గోపాలరావు అమ్మాయి, సుందరి సుబ్బారావు, నేను మా ఆవిడ ఇంటింటికి అవి అటువంటివి చాలా కొంటిగా కొంటి కాపురాలు ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ముగ్గు ముద్ద అటువంటి టూ హీరోస్తో చేసిన జీవంతరంగాలు అటువంటివన్నీ టూ హీరోస్తో చేసిన నాకు మంచి మార్క్స్ ముగ్గురు మిత్రులు అలాంటివి చాలా ఉన్నాయి. అవి నెంబర్ వీటిలో రావు నాకంటూ చెప్పుకోదగ్గవి. మీరు చెప్పినట్టుగా టకటక చెప్పాలంటే ఐదు. ఇవాళ కూడా ఎవరినైతే అవుట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చింది ఏంటంటే, నాకు ఎందుకు నచ్చిందంటే ఆ కారణం కూడా చెప్పాలి. వెటరన్ డైరెక్టర్ భువేన్ రెడ్డి గారు, బంధుబంధు గారు ఫస్ట్ పిక్చర్లో చూస్తే నేను యాక్ట్ చేసినట్టు కనపడదు. అది నా ఫస్ట్ పిక్చరా, తర్వాత అన్నీ కూడా మనం యాక్ట్ ఎలా చేయాలి ఏం చేయాలి యాక్ట్ చేస్తున్నట్టు నాకు ఫీలింగ్, నా ఫీలింగ్ అది మనం యాక్ట్ చేస్తున్నాం దీంతో చేయాలి ఇలా ఉంటే బాగుంటుంది. అదేమి తెలియనప్పుడు అంత మంచి యాక్టింగ్ ఎలా వచ్చింది, అంత న్యాచురల్గా చేసింది. ఇది నేనే కాదు, అంజలి గారు, రమణారెడ్డి గారు అందరూ కూడా చెప్పారు ఆ కొత్త కుర్రాడు అంత న్యాచురల్గా చేశాడు, కొత్త ఫస్ట్ పిక్చర్లాగా లేదని అంత కాంప్లిమెంట్లు ఇచ్చారు. రంగారావు గారు చూసి, ఎస్వి రంగారావు చూసి, ఇది మనకు మళ్ళీ ఇంకో ఆణిముచ్చ లాంటి ఆర్టిస్ట్ వచ్చాడయ్యా, ఒక్క రెండు ఒక్క అడుగు ఉంటే అసలు మొత్తం ఎక్కడో ఉండేవాడు అని అంటూ ఆయన బాంధవ్యాల్లో నాకు హీరో అనిపించాడు. బాంధవ్యాలు దాన్ని నేను లక్ష్మిని ఇంట్రొడ్యూస్ చేశాం, మన హీరోయిన్ లక్ష్మిని. అలాగే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోయాం. రంగారావు నేను కాంపిటీషన్గా చేసిన ఒక సినిమా సుఖదుఖాలని ఉంది, అదే మేడ అంటే మేడ కాదు దాంట్లో ఆ సాంగ్కి, అది దాని చాలా పవర్ఫుల్ రోల్. మీకు బహుశా సినిమా గుర్తుందో లేదో, సెకండ్ హాఫ్లో ఎవరు ఉండవు, నేను రంగారావురే. సెకండ్ హాఫ్ కంప్లీట్ క్లైమాక్స్లో జయలలిత మన సీఎం, తమిళనాడు సీఎం రామకృష్ణ వస్తారు ఆఫ్టర్ నేను కాల్చుకోబోతుంటే అప్పుడు వస్తారు. అప్పటి వరకు సెకండ్ హాఫ్ అంతా మీ ఇద్దరే నిలబెట్టాం. అది డ్రామా మేజర్ చంద్రకాంత్ అని వాలచంద్రది, వాళ్ళ సినిమా సక్సెస్ అయింది. నా వేషం నాగేష్ వేశాడు, వాణిశ్రీ వేషం జయలలిత వేసింది, జయలలిత తెలుగులో మనకు చిన్న వేషం వేసింది. వాణిశ్రీని అప్పుడే హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ పిక్చర్లో కూడా వాణిశ్రీని హీరోయిన్ చేసినది. అప్పటిదాకా చిన్న చిన్న పళ్ళేలు పెట్టుకుని చేతికెత్తలాగా ఆ సత్యభామ పక్కన, వీళ్ళ పక్క కమెడీ పక్కన, బాలకృష్ణ పక్కన చేస్తుంది. నేను అన్నాను నా ఫస్ట్ పిక్చర్ హీరో అంటున్నారు, ఇమ్మాయిని తీసుకొచ్చి చేస్తున్నారు, ఈ చెలికెత్తలేసిన జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంది, వద్దండి. వన్ ఫైన్ మార్నింగ్ షీ రూల్ ది ఇండస్ట్రీ అన్నాడు బిఎన్ గారు అన్నాడు అండి. అప్పటికే అట్లా కాదు, వన్ ఫైన్ మార్నింగ్ ఆవిడ ఎంపడ మొత్తం హీరోలు పడతారు ఫైన్ మార్నింగ్, ఏంటి సార్ చెప్తారు అమ్మ ఏంటి వేషాలు ఏంటి, పద్మనాభం పక్కన ఇంటి పక్కన చూసే ఉంటారు అంటే చిన్న చిన్న వేషాలు ఏంటంటున్నాం కామెడీ వేషాలను. ఆ అమ్మాయి నెవర్ బికమ్ ఇంత అంత కాంపిటీషన్గా ఉన్నారు హీరోయిన్లు అందరూ అంటే లేదు, దాంతో ఒంట్లో ఉన్న ఆర్టిస్ట్ ఉంది అదండి, బోర్న్ ఆర్టిస్ట్ అది అని అనేవాడు బిఎన్ రెడ్డి గారు. అలాగే 17 వెళ్ళింది షో కాల్డ్ హీరోలు వాళ్ళ ఆవిడ కోసం వెయిట్ చేసి కూర్చున్నారు. సెక్రటరీ అని చేస్తున్నాం మేము సినిమా ఎదనపూడి సులోచన అండి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఓపెన్ అయింది ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే, ఇంకా కిందవన్నీ ఫ్లోర్ రెడీ అవ్వాల. ఆ ఫస్ట్ ఫ్లోర్లో రామాదారు చేత ఓపెన్ చేయించి ఆయన ఆయన సొంత సినిమా అక్కడ మానిటర్ సెక్రటరీ, దాని కేఎస్ ప్రకాశ్రావు రాఘవేంద్రరావు ఫాదర్, నేను మెయిన్ వేషం చాలా మంచి వేషం. ఆవిడ అప్పటికి స్వింగ్ ఎందుకుంది ప్రేమాభిషేకం కానీ అప్పటికి వాణిశ్రీ చాలా అనుకుంటున్నాను. అప్పుడే అనేవాడిని మేము బిఎన్ గారు అనేవాళ్ళని 11 గంటలకు సెట్లోకి వచ్చేది, 9 గంటలకు కాల్ షీట్కి అందరం బయట కూర్చుంటే అందరు నాగేశ్వరరావు కూడా వెయిట్ చేసేవాళ్ళు, అందరికి నమస్కారం అండి లేట్ అయిందా ఏంటి అని. నాకు కొంచెం బ్లాక్ కదండి ఇవన్నీ, నాకు టైం పడుతుంది అని. పర్లేదమ్మా పర్లేదమ్మా అని
అట్ట వెయిట్ చేయించిందండి. రామారావు గారు వెయిట్ చేసేవాట. అంత ముందు అయితే అట్లా హీరోయిన్ తీసి పారేసింది. ఎవరైతే 9 గంటలకు వస్తుంటే మేము ఎప్పుడు ఇంత హీరోలు మేము ముందు ఉంటే రిమూవ్ హర్ అండ్ పుట్ హర్ అని వెళ్తా. వీళ్ళిద్దరు ఆవిడ కోసం ఆగారు. అట్లా శివాజీ గారు వసంత అట్లాగే అందుకనే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క జాతకాలు ఎలా ఉంటాయి చాలా తమాషాగా ఉంటుంది. నమస్కారం, నేను జమునని మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐడియన్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.